ఏ విషయమైతే ఈరోజు వచ్చిన విషయం, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట బ్రాండ్ కూడా దెబ్బతినే విధంగా ప్రవర్తించారు. చాలా బాధేస్తుంది, ఇంటేనే చాలా బాధాకరంగా మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం అనే పరిస్థితి వస్తుంది. ఇంకా వాస్తవాలను రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నాం, వాస్తవాలన్నీ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అవన్నీ కూడా అధ్యయనం చేసుకుని ఏం చేయాలో చేస్తూ మళ్ళా మీకు ఇన్ఫామ్ చేస్తాం. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటేనే ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయకుండా భయపడే పరిస్థితి వస్తుంది. ఏదేమైనా ఈరోజు నా దగ్గర ఏదైతే మీమారి కానీ అక్కడ వేసినటువంటి ఛార్జ్షీట్ రిపోర్ట్ కానీ అన్నీ ఉన్నాయి, అది పబ్లిక్ డొమైన్లో ఉంది. దాని తర్వాత ఏమేమి ఉన్నాయన్నీ కూడా అధ్యయనం చేస్తాం. అధ్యయనం చేసి ఏం చేయాలను మళ్ళీ మీ అందరి దగ్గరికి ఏం చేయాలో చేస్తూనే మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు రెగ్యులర్ మీడియా సంబోధం అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. జగన్ అరెస్ట్ అయిపోతాడు, ఢిల్లీ అమెరికా కోర్టు అమెరికా పోలీసులు వచ్చి తీసుకెళ్తారని చెప్తాడు. అమెరికా పోలీసులు వచ్చి తీసుకెళ్లి లేకపోతే మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తాడు? కేంద్ర ప్రభుత్వంలో కేంద్రం అప్పుడున్న కేంద్ర మంత్రి నేను సిక్కీ చైర్మన్ ని వాళ్ళని తీసుకెళ్లాలి, మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తారు? మా ఒప్పందం ఎవరితో? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం ఎవరితో? కేంద్ర ప్రభుత్వంతో కదా. అదాని దగ్గర ఎందుకు కొనుక్కుంటున్నారో, ఎంత కొనుక్కుంటున్నారో, ఎలా కొనుక్కుంటున్నారో వాళ్ళు కదా కొనుక్కున్నది. మేము మోడీ ప్రభుత్వం దగ్గర కొనుక్కుంటాకు ఒప్పందం అయ్యాం. మేము మోడీ ప్రభుత్వానికి డబ్బులు కరెంటు కొంటాం, డబ్బులు కడతాం. మోడీ ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుక్కుంటే వాళ్ళు కదా, మాకేం సంబంధం? వాళ్ళు చంద్రబాబు దగ్గర కొంటారా, రామోజీరావు గారి అబ్బాయి దగ్గర కొంటారా, అదానీ దగ్గర కొంటారా, లేదా ముఖేష్ అంబానీ దగ్గర కొంటారా? ఎవరి దగ్గర కొంటే మాకేం సంబంధం? మాకు కరెంటు కావాలి. ఇప్పుడు ఆయన జయశంకర్ గారు, ఆయన ఎవరో చెప్తున్నాడు కదా, జయశంకర్ గారే కదండి విదేశాంగ మంత్రి. మాకెందుకే రష్యా యుద్ధం ఆయిల్ అయితే, ఏ ఆయిల్ అయితే మాకెందుకు? మాకు తక్కువ ఆయిల్ వస్తుంది, నువ్వు ఆయిల్ కొనుక్కుంటున్నావు అన్నారు. ఇప్పుడు మనకేంటి, ఆర్టీసీ ఉంది, ఆర్టీసీ ఐఓసీఎల్ దగ్గర బీపీసీఎల్ దగ్గర ఆయిల్ కొనుక్కుంటుంది. అది యుద్ధం దగ్గర కొనుక్కొస్తే ఎక్కడి నుంచి కొనుక్కో, రష్యా నుంచి కొనుక్కొస్తే మనకెందుకు? బీపీసీఎల్ అమ్ముతుంది, ఐఓసీఎల్ అమ్ముతుంది. మేము కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం, మేము మాకు కేంద్రం కరెంట్ ఇవ్వాలి 2.49 రూపాయలకి. మేము కేంద్రానికి డబ్బులు కడతాం. కేంద్రం మోడీ ప్రభుత్వం ఎవరి దగ్గర కొనుక్కుంటే మాకేంటి? మాకు కరెంట్ కావాలి, కానీ అది ఎవడ కరెంట్ అయితే మాకేంటి? మాకేం సంబంధం? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు గారు అబ్బాయి చెప్పినట్టు అమెరికా పోలీసులు వస్తే మా దగ్గరికి ఎందుకు వస్తారు? మోడీ గవర్నమెంట్లో ఎవడెవడు ఉన్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, కానీ మాకేం సంబంధం? మా తెలియదు ఇవన్నీ. మీరు రాసేస్తే జనాలు తెలీదా? మాకండి జనాలకని చెప్తున్నా, జనాలకు తెలీదా? మేమేమో కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవటం ఏంటి? అదానికి అదానీ పాపాలు చేస్తే అంటే అదానీ వ్యాపారం మీరు, మేము అదానీతో వచ్చి ఇక్కడ వ్యాపారాలు పెడితే జగన్ గారితో వచ్చి కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోల్డ్ వ్యాపారాలు పెట్టాడు. వ్యాపారాలు పెడితే అదేమో బూతు అక్రమ సంబంధం. అదే లోకేష్ను చంద్రబాబు నాయుడుతో వ్యాపారాలు ఎక్కువ పెడితే ఆహా ఓహో అదానీ బద్దలు తీసేస్తున్నాడు, అదానీ భారీ పెట్టుబడులు, ఇప్పుడేమో అప్పుడేమో అదానీకి తోసేస్తారని చెప్పి ఇటువంటి తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారం, విష ప్రచారం ఇవన్నీ కూడా ప్రజలను అర్థం చేసుకోమని, వీళ్ళందరూ కూడా రామోజీరావు గారు అబ్బాయి గారు, చంద్రబాబు గారు, వీళ్ళందరూ కూడా ఇచ్చిన మా వాయనం పుచ్చుకున్నాను అమ్మ వాయనం, వీళ్ళకి వాళ్ళు వాళ్ళకి ఇళ్ళు చేసుకుంటూ ఉంటారు. దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారిని మీద విషం చిమ్మే కార్యక్రమాన్ని ఈరోజు నిరాటంకంగా నిరంతరాయంగా పాపభీతి లేకుండా నిర్లజ్జగా చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారనేది ప్రజలకు విశదీకరిస్తూ నేను అది చెప్తున్నాను. ఖచ్చితంగా నేను ఇంకోటి కూడా చెప్తున్నా సార్, ఛాలెంజ్ చేస్తున్నా రామోజీరావు గారి అబ్బాయిని, ఈ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒప్పందాలే గనక తప్పుడే అయితే రద్దు చేసే అదానీతో ఒప్పందాలు, మేము అదానీతో కాదు సిక్కీతో కదా, సిక్కీతో కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందాలు రద్దు చేయి. ఎవడొద్దన్నాడు? రద్దు చేయి, మీ ఇష్టం వచ్చింది చేయి. మేము దేనికైనా మేము పక్కాగా నిజాయితీగా పరిపాలన చేసాం, ప్రజల శ్రేయస్సు ప్రజల సంక్షేమం కోసం పరిపాలన చేసాం. సార్ అండి, ఇందులో మా తప్పు పాపం ఉంటే కదా, నీకు చేతనైతే మేము చేసింది పాపం అయితే నువ్వు రద్దు చేయి. కేంద్ర ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయి. ఏ సక్కు సరుకు లేదా? ఇదేంటండి అసలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద లక్ష కోట్లు అన్నారు, 46 లక్షలు అన్నారు. ఆ కేసు చేసిన పోలీసు అతనేమో 1500 అనుకుంటా అండి సుమారు అంటాడు. అందులో ఇప్పటికి 7 మంది ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం ఎక్విట్లు వచ్చారు, అందరూ నిర్దోషులుగా బయటకు వచ్చారు. మరి దాంట్లో సంతకాలు పెట్టిన అధికారులు నిర్దోషులు అయితే జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అసలు? ఆ ఫైల్ మీద సంతకాలు పెట్టిన ఐఏఎస్ అధికారులు నిర్దోషులని సుప్రీంకోర్టులు తీర్పులు చెప్తా ఉంటే, హైకోర్టులు తీర్పులు చెప్తా ఉంటే, అది జగన్కి కేసులో ఏం సంబంధం?
కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు కలిసి పెట్టిన తప్పుడు కేసుల మీద అంటే 100,000 కోట్లు 46,000 కోట్లు ఈ చివరకు 1,500 కోట్లు అన్నారు. ఆ 1,500 కోట్లు అబద్ధం అని చెప్పని తేలిపోతుంది కదా. అభియోగాలు చేశాయి. సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ అన్న సంస్థ, అమెరికన్ సంస్థ, మన భారతదేశంలో సెబీతో సమానమైనది. సో వీళ్ళు చేసిన ఇండాక్ట్మెంట్ ఏమిటంటే, గౌతమ్ అదానీ అండ్ హిస్ టీమ్ కొన్ని అగ్రిమెంట్లు చేసుకున్నారు భారతదేశంలో. పవర్ సప్లై చేసే అగ్రిమెంట్లు చేసుకోవడానికి కొంతమంది కొన్ని రాష్ట్రాలకు చెందిన టాప్ ర్యాంకింగ్ ఆఫీషియల్స్, అంటే వాళ్ళ అర్థం ద టాప్ పర్సన్ అని, కొన్ని రాష్ట్రాలకు చెందిన ఉన్నతమైన స్థలముల్లో ఉన్న అధికారులకు, అంటే ముఖ్యమంత్రులకు అన్న ఉద్దేశం వచ్చే రీతిలో లంచాలు ఇచ్చినట్టు, అది కూడా 2,100 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చినట్టు, దాంట్లో 86% 1,750 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి, పేరొక్కటే చెప్పలేదు, ఇచ్చినట్టుగా అభియోగాలు మోపారు. దీంట్లో పేరొక్కటే చెప్పలేదు కానీ చాలా స్పష్టంగా ఆగస్ట్ 2021, నేను చదువుతా ఇంగ్లీష్లో, ఇన్ ఆగస్ట్ 2021 గౌతమ్ అదానీ పర్సనలీ మెట్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబౌట్ ద ఫ్యాక్ట్ దట్ ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ నాట్ ఎంటర్డ్ ఇన్ టు అ పవర్ సప్లై అగ్రిమెంట్ విత్ SECI అండ్ ద ఇన్సెంటివ్స్ ఇన్ కోర్ట్, అంటే లంచాలని, నీడెడ్ టు కాస్ ఆంధ్రప్రదేశ్ టు డూ ఇట్. అంటే ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రిని గౌతమ్ అదానీ గారు స్వయంగా కలిసి, పవర్ సప్లై అగ్రిమెంటు ఇంకా కానందున మీకు ఏమివ్వాలి, మీకు ఏమి ఇన్సెంటివ్ ఇస్తే ఇది అవుతుంది అన్న డిస్కషన్ జరిగింది అని పేర్కొన్నారు. At or in connection with that meeting, Gautam Adani paid or promised a bribe to Andhra Pradesh government officials to cause the relevant Andhra Pradesh government entities to enter into power supply agreement with SECI for the purchase of 7,000 megawatt power capacity. So, ఏమి ఇస్తే ఏమి చేస్తే గవర్నమెంట్ వైపు నుంచి పవర్ సప్లై అగ్రిమెంట్ సైన్ అవుతుంది అన్న డిస్కషన్ జరిగినట్టు క్లియర్గా పేర్కొన్నారు. అది కూడా టు ద ట్యూన్ ఆఫ్ $200 మిలియన్. ఇది క్రాస్ చెక్ చేస్తూ మల్టిపుల్ సోర్సెస్ నుంచి వాళ్లకు ఆధారాలు ఉన్నాయి అన్నట్టు క్లాస్ నెంబర్ 82లో కూడా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళ రిపోర్ట్లో ఉంది. ఇంకొక చోటేమో విచ్ వుడ్ అప్రాక్సిమేట్లీ అమౌంట్ టు 1,750 crore rupees, approximately $228 million of corrupt payments was offered to foreign official number 1 in exchange for foreign official number 1 causing Andhra Pradesh state electricity. Ante foreign official number 1 anna singular tense vaadi Andhra Pradesh ku chendina mukhyamantri ni kalavadam jarigindi, lanchala gurinchi maatladukodam jarigindi ani inta spashtanga ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసులు పెట్టడం జరిగింది. గౌతమ్ అదానీ గారి మీద అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ వారెంట్లు, ఈ కేసులు పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు లేదు అంటే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అమెరికన్స్కి ఇంటరెస్టెడ్ పార్టీ కాదు కాబట్టి. గౌతమ్ అదానీ గారైతే అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ రేస్ చేయాలనుకున్నాడు కాబట్టి, అక్కడ వాళ్ళు కూడా ఎన్నో విదేశాల నుంచి కాకుండా అక్కడ వాళ్ళు కూడా అమెరికా నుంచి కూడా పెట్టుబడులు పెట్టారు కాబట్టి, పెట్టే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి గౌతమ్ అదానీ మీద, ఆయన కంపెనీ మీద ఎన్క్వైరీలు చేస్తే తేలిన విషయం ఇది. సోలార్ పవర్ కొనడానికి ఆంధ్ర రాష్ట్రం ముముఖంగా లేకపోతే గౌతమ్ అదానీ గారు స్వయంగా పూనుకొని పవర్ సప్లై అగ్రిమెంటు కుదుర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి 1,750 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారు అన్నది ఇక్కడ స్పష్టంగా పేర్కొన్న విషయం. అగ్రరాజ్యమైన అమెరికా ఈ విషయం బయట పెడితే తప్ప అసలు మన దేశంలో, మన రాష్ట్రంలో ఇది జరుగుతుంది అని ఇంతవరకు బయటపడలేదు అంటే ఇది ఎంత అవమానకరం. ఇంకెక్కడుంది క్రెడిబిలిటీ అని అడుగుతున్నాం. విశ్వసనీయత అని ఇంత గొప్ప గొప్ప మాటలు చెప్తారే మీరు, మీకు ఎక్కడుంది క్రెడిబిలిటీ? ఎక్కడ మిగిలింది క్రెడిబిలిటీ? 5 సంవత్సరాలు ప్రజలు బంగారు అవకాశాన్ని ఇస్తే దాన్ని అన్ని రకాలుగా దుర్వినియోగం చేశారు. ఎక్కడుంది మీకు క్రెడిబిలిటీ? 1,750
50 కోట్ల రూపాయల కోసం ఈరోజు మీ పేరు ఒక భారతదేశంలోనే కాదు అమెరికాలో కూడా అవినీతి పరుడు అని ముద్రపడింది అంటే ఇస్ ఇట్ వర్త్ ఇట్? ఆ 1750 కోట్ల రూపాయలకు మీ రెప్యుటేషన్ అలా తాకట్టు పెట్టడం ఇస్ ఇట్ వర్త్ ఇట్? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి. ఒక్క ఈ విషయమే కాదండి, అదానీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఏకైక డీల్ ఇది మాత్రమే కాదు. ఒక్క సోలార్ పవర్ కు సంబంధించే జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు లంచం వచ్చింది అని అమెరికాలో బయటపడిన నిజం ఒకటైతే, జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా అదే అదానీ కోసము, అదే గౌతమ్ అదానీ గారి కోసము ఎన్ని డీళ్లు చేయలేదు, ఇక ఎంత లంచం వచ్చుంటుంది?